వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్ అండి. ఈరోజు నేను మీకు బిఎంఆర్ను ప్రభావితం చేసే కారకాల గురించి, ఇది థర్డ్ వీడియో అండి, థర్డ్ క్లాసు. ఈ యొక్క థర్డ్ క్లాస్తో ఈ యొక్క బిఎంఆర్ను ప్రభావితం చేసే కారకాలు కంప్లీట్ అవుతుందండి. ఈరోజు కనుక మనం చూసినట్టయితే, ఈరోజు మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం 8 సై హెడ్డింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు 9th సై హెడ్డింగ్ అండి. 9th సై హెడ్డింగ్ ఏంటి అంటే బాహ్య ఉష్ణోగ్రత అండి. ఇక బాహ్య ఉష్ణోగ్రత అనేది ఎలా బిఎంఆర్ను ప్రభావితం చేస్తుంది అంటే, బిఎంఆర్ పైన ఈ బాహ్య ఉష్ణోగ్రత అనేది ప్రభావం చూపిస్తుందండి. అంటే నార్మల్గా బయట ఉన్న ఉష్ణోగ్రత ఇదంతా కూడా మనకి ఆ యొక్క బిఎంఆర్ పైన ప్రభావితమని చూపిస్తుందండి. చల్లని ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏమవుతుందంటే బిఎంఆర్ అనేది పెరుగుతుందండి. అంటే వేడి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా బిఎంఆర్ అనేది తగ్గుతుందండి. దీనికి ఆపోజిట్ అని చెప్పి అర్థమండి. ఇక్కడ మనకి చల్లని ఉష్ణోగ్రత ఎప్పుడైతే ఉంటుందో ఆ యొక్క బాహ్య ఉష్ణోగ్రత అనేది, అప్పుడు మనకు బిఎంఆర్ అనేది పెరుగుతుందండి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి గ్రంథుల గురించి అండి, అంటే గ్లాండ్స్ గురించి చూడండి. ఇక గ్లాండ్స్లో థైరాక్సిన్ అనేది బిఎంఆర్ని ప్రభావితం చేయండి. ఇక్కడ థైరాక్సిన్ అనేది బిఎంఆర్ని ప్రభావితం చేయే కారకం అండి. ఇది ఏమవుతుందంటే శరీరం నందు జీవక్రియల వేగం పెరిగినప్పుడు బిఎంఆర్ క్రమబద్ధీకరిస్తుంది. అంటే ఎప్పుడైతే జీవక్రియల వేగం అంటే మెటబాలిజమ్స్ యొక్క వేగం ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు బిఎంఆర్ అనేది వాటిని క్రమబద్ధీకరిస్తుంది. ఎక్కువ థైరాక్సిన్ ఉత్పత్తి అయితే వాళ్ళు ఏంటంటే బిఎంఆర్ అనేది ఎక్కువ అవుతుందండి. తక్కువ థైరాక్సిన్ కనుక ఉత్పత్తి అయితే వాళ్ళు బిఎంఆర్ అనేది తగ్గుతుందండి. చాలా సింపుల్ అండి. ఎక్కువ థైరాక్సిన్ ఉత్పత్తి అయిపోతే ఆ వ్యక్తులు బిఎంఆర్ ఎక్కువ, తక్కువ థైరాక్సిన్ ఉత్పత్తి అయితే వాళ్ళు బిఎంఆర్ అనేది తక్కువ అండి. నెక్స్ట్ వ్యాయామం అండి. వ్యాయామం చేసినప్పుడు బిఎంఆర్ ఏం పెరుగుతుందా తగ్గుతుందా అని చాలామందిలో డౌట్స్ ఉంటూ ఉంటాయండి. ఈరోజు ఆ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తామండి. శరీర వ్యాయామం వలన క్యాలరీలు అనేది తగ్గినప్పుడు ఒక్క శరీర బరువు పైన మాత్రమే ప్రభావాన్ని చూపదు. ఏంటంటే శరీర వ్యాయామం చేసినప్పుడు ఏమవుతుందండి, మనకు క్యాలరీలు అన్నీ కూడా అక్కడ ఉపయోగపడుతూ ఉంటాయి కాబట్టి అప్పుడు నెక్స్ట్ ఏమవుతుందంటే ఒక్క శరీర బరువు పైన మాత్రమే ప్రభావాన్ని చూపదు. ఈ యొక్క వ్యాయామం అనేది, ఈ యొక్క బిఎంఆర్ అనేది శరీరం యొక్క బరువు పైన మాత్రమే ప్రభావం చూపదండి. నెక్స్ట్ చూడండి, వ్యాయామము బిఎంఆర్ పైన ప్రభావాన్ని చూపి క్షీణ కణజాలము అభివృద్ధి చెందినట్లు చేస్తుంది. ఈ యొక్క వ్యాయామం అనేది ఏం చేస్తుందంటే బిఎంఆర్ పైన ప్రభావితం చూపిస్తుందండి. అలా ప్రభావితం చూపినప్పుడు క్షీణ కణజాలము అభివృద్ధి చెందినట్లు చేస్తుంది. అంటే మనం వ్యాయామం చేసినప్పుడు కొన్ని కణజాలం అనేవి క్షీణించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క క్షీణ కణజాలం ఏవైతే ఉన్నాయో అటువంటి క్షీణ కణజాలం అనేది క్షీణించిపోతుంది కాబట్టి నెక్స్ట్ మనం ఆ యొక్క కణజాలం అన్నింటిని కూడా అభివృద్ధి చెందినట్లు ఈ యొక్క బిఎంఆర్ అనేది చేస్తుందండి. ఇక్కడ చూడండి, నిద్రించు సమయం నందు ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి. ఇక్కడ ఏంటంటే మనకి నిద్రించే సమయంలో అనుకుంటూ ఉంటారు ఇంక పని ఏం చేయట్లేదు కాబట్టి మనకి ఓన్లీ మనం స్లీపింగే కాబట్టి ఇప్పుడు క్యాలరీలు అనేవి ఖర్చు అవ్వు అని అనుకుంటారండి. కానీ మనకి ఎప్పుడైతే నిద్రిస్తామో ఇక్కడ నిద్రించు సమయం నందు కూడా ఎక్కువ క్యాలరీలు అనేవి ఖర్చు అవుతూ ఉంటాయండి. నెక్స్ట్ చూడండి, గర్భధారణ సమయంలో మార్పు అనేది ఉండదండి. అంటే ఎక్కువ బిఎంఆర్కి సంబంధించి మార్పు అనేది ఉండదు. కానీ ఇన్ కేస్ బిఎంఆర్ కనుక ఎక్కువైనప్పుడు ఆ యొక్క గర్భధారణ సమయం పిండం పైన ప్రభావాన్ని కూడా ఎక్కువ బిఎంఆర్ అనేది చూపిస్తుందండి. ఓకే అండి, ఇంతవరకు మీకు 12 సై హెడ్డింగ్స్ అండి. ఎక్కువ బిఎంఆర్ ప్రభావితం చేసే కారకాల్లో 12 సై హెడ్డింగ్స్ అండి. ఇవంతా కూడా చాలా ఈజీ అండి. ఇందులో 2 ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఎక్కువ 2 చదువుకున్నట్టయితే కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అది వస్తుందండి. మీకు ఎక్కువ వీడియో క్లాస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాల్సి వస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వెంటనే వాటికి నేను రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.